తెలంగాణ విలీన వారోత్సవాల సందర్భంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశంలో, అనంతరం చేగుంట మండలం పొలంపల్లిలో కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధికి నివాళులు అర్పించారు. తెలంగాణ విలీన వారోత్సవాల సందర్భంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశంలో, అనంతరం చేగుంట మండలం పొలంపల్లిలో కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవడానికి కారణం కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని, ఆనాడు కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం వలన హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యిందన్నారు. నేడు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్ విలీనాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. హిందూ ముస్లింలకు భేదాభిప్రాయాలు వచ్చే విధంగా చూస్తున్నారని తెలిపారు. రజాకార్ల సైన్యంలో ముస్లింలతో పాటు హిందువులు కూడా ఉన్నారని, కొంతమంది ముస్లింలు మాత్రమే ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. కామ్రేడ్ కేవల్ కిషన్ ఉన్నత చదువులు చదువుకొని కమ్యూనిస్టు సిద్ధాంతాలకి ఆకర్షితుడై ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రజల కోసం పోరాటం చేశారని, కామ్రేడ్ కేవల్ కిషన్ ఒక కులానికి చెందిన వాడిగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి, పార్టీ కార్యవర్గ సభ్యులు నరసమ్మ, మహేందర్ రెడ్డి, మల్లేశం, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఎవరెవరైతే భూస్వాములు ఉన్నారో, భూమి ఉన్నదో, ఎవరైతే ప్రజల్ని పూర్తిగా దౌర్జన్యంతో దోపిడీ చేస్తున్నారో వాళ్ళందరూ కలిసిన కుప్ప, కలిసిన గుంపు. ఆ గుంపులో ముస్లిం ఉన్నాడు, ఆ గుంపులో రెడ్డి ఉన్నాడు, ఆ గుంపులో హిందూ ఉన్నాడు, ఆ గుంపులో రామ్ ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ప్రజలను చంపారు తప్ప అది హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన పోరాటం కాదు అనేది మీరు వినాలి, మీ ఊళ్ళల్లో ముచ్చట పెట్టుకోవాలి. ప్రాంతం గణపూర్ ఆనకట్ట ద్వారా కొన్ని ప్రాంతాలకు నీళ్లు అందుతున్నాయి, మిగతా ప్రాంతాల కరెంటు సమస్య ఉంది. సిద్దిపేటలో పాదయాత్ర ప్రారంభించి మెదక్ వరకు గ్రామాలు తిరుగుతూ ఈ రోజు కొంతమంది సోకుల కోసం, రాజకీయ లబ్ధి కోసం పాదయాత్రలు చేయొచ్చు. నిజమైన ప్రజా సమస్యల కోసం ఆనాడే కేవల్ కిషన్ గారు పాదయాత్రలు చేసి రుజువు చేసినటువంటి చరిత్ర ఉంది. మెదక్, గన్పూర్, వెల్దుర్తి, కొల్చారం, చిన్న శంకరంపేట ఈ మండలాల్లో, గ్రామాల్లోకి పోతే కిషన్ అనేటువంటి పేర్లు అత్యధికంగా కనిపిస్తాయి. ఇప్పటికి 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు చాలా మంది, అంటే 60 నుంచి 65 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నోళ్ళు చాలా మంది కిషన్ పేరుతోనే ఉంటారు ఈ ప్రాంతంలో. అంత గొప్ప చరిత్ర కేవల్ కిషన్ గారికి ఉంది.